హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక టాలీవుడ్ దర్శకుల్లో బాగా బెస్ట్ పేరు వినిపించేది మన రాజమౌళి ఇంకా ఆయన రోజు తర్వాత ఇంకా నలుగురు డైరెక్టర్లు మాత్రం పేర్లు అనమాట ఇందులో భాగంగానే ఇక మనకి రాజమౌళి విషయం అందరికీ తెలిసిందే ఇక టాలీవుడ్ లో ఆయనకున్న రేంజ్ కూడా అందరికీ తెలిసిందే హాలీవుడ్ లో ది బెస్ట్ డైరెక్టర్స్ అయిన జామ్స్ కెమెరా టీవ్ స్పిల్స్ బర్గ్ అయితే ఈయనను మెచ్చుకోవడం కూడా జరిగింది ఇంకా ఈయన తీసిన విజన్ మూవీస్ లో అయితే ఈయన మేకింగ్ కూడా వాళ్ళకి బాగానే నచ్చిందని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా జాతీయ స్థాయిలో మన నాటు నాటు సాంగ్ కి ఆస్కర్ అవార్డు పొందడం కూడా ఒక విశేషం చెప్పుకోవచ్చు ఈ తర్వాత ఇప్పుడు మనకి మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీయబోతున్నారనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపించబోతుంది అయితే ఇప్పుడు కానియన్ లెవెల్లోనే కాకుండా ఇది హాలీవుడ్ రేంజ్ ను కూడా పెంచే విధంగా అక్కడ కూడా మన సత్తాని చూపించే విధంగా ఈ సినిమాని చేయబోతున్నారట అయితే వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి ఇక ఏకంగా ఈయన స్థాయిని ఇంకో లెవెల్లోకి లో ఈ సినిమాని బయట టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా ఈయన తర్వాత బాగా వినిపించే పేరు యంగ్ డైరెక్టర్ అయిన నాగశ్విన్ అనమాట ఇక నాగశ్విన్ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తోటి కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సిద్ధంగా ఉన్నారు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ డేట్ కూడా దగ్గర ఉందన్నమాట అంతేకాకుండా వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిటింగ్ కూడా ఉన్నారు ఇంకా అంతేకాకుండా మహానటి సినిమాతో ఈయన నేషనల్ లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్నాడు ఇంకా వరల్డ్ వైడ్ గా ఇది సక్సెస్ అయితే మాత్రం ఈయన రేంజ్ లెవెల్ లో ఉంటుందని కూడా అందరూ అంటున్నారు అనమాట ఇక ఈ జాబితాలోనే మనకి రెండో పేరుగా వినిపించే యంగ్ డైరెక్టర్ సుజీత్ ఇక సుజీత్ అయితే సాహో తోటి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు మేకింగ్ విషయంలో అయితే అద్భుతాలనే అందుకున్నాడని చెప్పుకోవచ్చు కానీ స్టోరీ పరంగానే నెగిటివిటీని చూసుకున్నాడు అయితే ఈయన ఇప్పుడు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ తో రాబోతున్నాడు ఈ సినిమా విషయంలో మేకింగ్ లో కాకుండా కథ ప్రకారం కూడా ముందస్తులో ఉండాలి అని చెప్పేసి బాగానే కష్టపడుతున్నాడు ఇండియన్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలని కూడా చూస్తున్నాడు ఇదే విధంగా ఆయన ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రం తీస్తే ఖచ్చితంగా రాజమౌళి స్థాయికి చేరుకుంటాడని కూడా అనమాట ఇంకా ఇదే జాబితాలో మూడో వరుసలో ఉంది సందీప్ రెడ్డి వంగ ఈయన సినిమాలకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు మామూలుగా ఉండరు కుర్రకారులందరినీ ఊపెత్తించే స్టైల్లో ఈయన సినిమాలు ఉంటాయి ఒక వర్గానికి ఈయన క్రియేటివిటీ నచ్చకపోయినా కథలు నచ్చకపోయినా ఇంకా యూత్ అందరూ కూడా ఈయన కథలకి ఇంట్రెస్టింగ్ గానే చూస్తారనమాట అయితే ఈయన చేసే సినిమా కానీ ఈయన చేసే స్టోరీ కానీ డిఫరెంట్ గానే ఉంటుంది పాన్ ఇండియన్ లెవెల్లో వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు నెక్స్ట్ ఈ జాబితాలోకే మనకి ఈయన రాజమౌళి స్థాయికి అందుతాడనేది ఖచ్చితంగా వినిపిస్తుంది అనమాట పాన్ ఇండియన్ లెవెల్లో ఒక మంచి గుర్తింపునే దక్కించుకుంటాడు ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా స్పిరిట్ ఈ సినిమా ప్రభాస్తో ఉంది కాబట్టి ఈసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా హిట్ అయితే మాత్రం ఈయన రేంజ్ కూడా వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇదే జాబితాలో నాలుగో పర్సెంట్ మళ్ళీ మనకి పరిచయం అయ్యే వ్యక్తి ప్రశాంత్ వర్మ ఈయన ఇప్పటికే హనుమాన్ సినిమాతోటి మంచి హ్యాట్రిక్ హిట్టే కొట్టినని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ తీయబోయే ఈయన సిరీస్ అయితే సూపర్ హీరో సిరీస్ కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియన్ లెవెల్లో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈయన జాబితా కూడా పెద్దగానే ఉంది ఇక ఈయన తీసే స్టోరీలు అయితే ఖచ్చితంగా సిమిలర్గా మన రాజమౌళికి కనెక్ట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈయన రేంజ్ కూడా ఈ సినిమాలన్నిటితో కలిపితే పెరుగుతుందనే అనమాట ఇక ఈ నలుగురిలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు కథలు మీకు నచ్చుతాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేది